వినాయకుడి నిమజ్జనం అయితే చేయబోతున్నాం గాయ్స్. మన గల్లీలో ఉన్న ప్రతి లేడీస్ కి అండ్ ప్రతి జెంట్స్ కి బాయ్స్ కి అందరికీ చిన్నపిల్లలకు కూడా కుడతలతో సారీలతో ఆహ్వానం చేయబోతున్నాం గాయ్స్. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నిమజ్జనం కార్యక్రమాన్ని మన కమిటీ మెంబర్స్ అందరూ చాలా గొప్పగా ఘనంగా చేయాలని కోరుతున్నాను. ఇప్పుడు మనం సారీస్ అయితే పంచబోతున్నాం. ఈ సారీస్ వచ్చేసి మన ఉన్న ప్రతి ఆడవాళ్లకు చెల్లెళ్లకు అక్కలకు అండ్ చిన్నపిల్లలకు కూడా సారీస్ రాని వాళ్లకు చిన్న కుర్తాలు ఇస్తాం అండ్ సారీస్ కూడా ఇచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ఇట్లా ఎందుకు ఇస్తున్నాం అంటే మనం నిమజ్జనం చేసినప్పుడు చాలా అద్భుతమైన కళ్ళతోటి కనిపిస్తాం కాబట్టి సారీస్ అండ్ కుర్తాలు అయితే ఇవ్వబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీస్ అందరికి మన వాళ్ళకి అందరికి ఇచ్చేస్తున్నాం అనమాట. మనం 40-50 సారీలను అయితే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందేలా మన నిమజ్జనం టైం కి ఖచ్చితంగా మీరందరూ సారీ కట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి బాయ్స్ కి అయితే కుర్తాలు అయితే తీసుకురావడం జరిగింది. మన కుర్తల టైప్ వచ్చేసి ఇగో ఈ టైప్ లో కుర్తాలు అయితే ఉన్నది. ఈ కలర్ అండ్ మంచిగా డిజైన్ తోటి ఉన్నది. దాని మీద అయితే వేసుకున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. సో అన్న కూడా వేసుకుండు, నేను కూడా వేసుకున్నా, మన పిల్లలు కూడా వేసుకున్నారు. సో ఇప్పుడు మనం వినాయకుడిని అయితే తీసేయబోతున్నాం. మండపం అయితే మొత్తం తీసేసబోతున్నాం. ఎందుకంటే వినాయకుడిని బయటికి తీయాలంటే మొత్తం మండపం లేపేయాలి కాబట్టి మొత్తం ఎత్తేస్తున్నాం అన్నమాట. మొత్తం డెకరేషన్ మొత్తం తీసేస్తున్నాం మేము. ఓకే 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 వదిలేయండి గాయ్స్. మీకు ఒక డౌట్ రావచ్చు మండపాన్ని ఎందుకు తీస్తున్నారని. ఎందుకు తీస్తున్నామంటే వినాయకుడు పెద్దగా ఉండడంతో మండపాన్ని మొత్తం పై భాగం అండ్ సైడ్ కి కూడా అన్ని మొత్తమే తీసేస్తున్నాం. మండపాన్ని తీసేస్తున్నాం ఇబ్బంది లేకుండా ఉండడానికి. చూడొచ్చు మొత్తం మండపం మొత్తం ఖాళీ అయింది. ఇగో కోతిలాగా ఇంకా కోతిని దిగలే పైనుంచి మా జెండా చూడండి గాయ్స్ పైన ఎంత ఫ్లైగా ఎగురుతుందో. ఏం చేస్తున్నావు బ్రో? ఇప్పుడు మనం చూడొచ్చు బట్టలు అన్ని ఒకటే బట్టలు కడుతున్నాం. ఈ బట్టలు నెక్స్ట్ ఇయర్ కిట్లా పనికి రావచ్చు. సో ఇలా చూసి మన ఆపరేటర్ బ్రో బ్రో ఏం పాట వేస్తున్నావు బ్రో? అంటే ఈరోజు గణపతి పెట్టినాం కాబట్టి గణపతి పాట. గణపతి పెట్టలే బ్రో ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం మనం. సగం మండపం అనేది తీసేసినాం గాయస్. ఇప్పుడు మొత్తానికి మొత్తం రిమూవ్ అయితే చేయబోతున్నాం. ఈ పిల్లర్లు 6 పిల్లర్లు కూడా తీసేసాం. ముందర ఉన్న డెకరేషన్ మొత్తం తీసేయబోతున్నాం. సో ఎందుకంటే క్రేన్ కి ఇబ్బంది కాకుండా ఉండడానికి మొత్తం తీసేస్తున్నాం. మన వంట కూడా ఫుడ్ కూడా రెడీ అవుతుంది. పులిహోర ప్లస్ గుగ్గిలు మన కమిటీలో ఒకరు వంట మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. సో అతనితోనే మనం ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. గుగ్గిలు అండ్ పులిహోర చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఉడ్లు కార్యక్రమాన్ని అయితే ప్రారంభిస్తున్నాం. ఇప్పుడే అంటే కొట్టడం కాదు, జస్ట్ పెడుతున్నాం. కట్టెలు 3 కట్టెలతో పెడుతున్నాం. ఇప్పుడు మనం వచ్చేసి మన ట్రాక్టర్ కూడా రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూస్తుంటే మీరు మన ఉట్లు కార్యక్రమం ఇట్లా అయితే రెడీ అయింది. సో ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే ఉట్లు కొడతాం. సో ఇప్పుడైతే మన ట్రాక్టర్ అయితే ఇట్లా రెడీ అయింది. మొత్తం డెకరేషన్ చూడండి వెనకల సైడ్ ఎట్లా కట్టినామో. సో ఇప్పుడు క్రేన్ వచ్చి దీనిలో పెట్టేయడమే ఒకటి బ్యాలెన్స్ ఉంది అంతే. అది ఎప్పుడు వస్తుందో అప్పుడు పెట్టేయడమే. సో ఇప్పుడు మనం మండపాన్ని మొత్తానికి మొత్తం తీసేసినాం. సో ఇప్పుడు కింద ఉన్న స్టేజ్లో ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే దాని మీద వినాయకుడు ఉన్నాడు కాబట్టి స్టేజ్లో ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. వినాయకుడు వెళ్ళిపోయిన తర్వాత స్టేజ్లు కూడా రిమూవ్ అయితే చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రోడ్ రోడ్ని కూడా క్లీన్ చేసేస్తాం. సో ఇప్పుడు వచ్చేసి మన ఆడవాళ్ళు అయితే చూడండి రకరకాలుగా కాకుండా ఒక్కటే తీరుగా ఒక్కటే శారీ కలర్ లా డిజైన్ గా ఒక అద్భుతమైన కళ అయితే ఇప్పుడు కనిపిస్తుంది మన వినాయకుల దగ్గర. సో ఇట్లా చూస్తుంటే మన అబ్బాయిలు కూడా ఫోటోలు తీయడానికి రెడీగా ఉన్నారు. సో ఇది కదా అందుకనే కదా మనం శారీ ఇచ్చింది. అద్భుతంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మనం వచ్చేసి డీజే కూడా అరేంజ్మెంట్ అయింది మన కోసం. ఇదిగో ఇది మన డీజే 2 పిన్ డీజే అయితే ప్రిపేర్ చేసినాం. లాస్ట్ డే పూజ అనేది మనమే చేసుకుంటున్నాం. చూశారు కదా ఎంత అద్భుతంగా కళగా కనిపిస్తుందో. ఒకటే డ్రెస్ లేడీస్ అందరూ ఒకటే శారీ మీద ఒకటే రకమైన కుర్తా మీద అయితే ఉన్నారు. అద్భుతంగా కనిపిస్తున్నారు. సో అద్భుతంగా అనిపిస్తుంది. ఈ రోజు అయితే చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా హ్యాపీగానే ఉండాల్సింది.
ఇదిగో మన జెంట్స్ బాయ్స్ ఎట్లా కనిపిస్తున్నారు మీరే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ కుర్తల మీద ఎట్లా కనిపిస్తున్నారు? కుర్తలు దాని మీద ఇంకా కండువాలు కూడా ఉన్నాయి. ఇక రిబ్బన్లు కూడా చేతికి కట్టిన వాళ్ళు చేతికి కట్టుకున్నారు, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన గాడ కట్టుకున్నారు. సో ఇది వచ్చేసి మన కుర్తా టైప్. అయితే ఒక మంచి బెటర్ ఉంది అని నా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఎట్లుందో కామెంట్ చేయండి. సో ఫుల్ హంగామా అయితే చేస్తున్నాం మేము ఈరోజు, ఎందుకంటే నిమజ్జనం అంటేనే ఒక చిన్నపిల్లలకు తో డే ఇది. సో ఇప్పుడు మనం డాన్స్ ప్రోగ్రామ్ అయితే చూడబోతున్నాం, చూడండి డాన్స్ ఎట్లా చేస్తున్నాం. అయితే ఉట్లు కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ డాన్స్ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ ఉంటుంది. కావున ఇప్పుడు ఉట్లు కార్యక్రమం కోసం చిన్నపిల్లలు ఎక్కడ ఉన్నా తొందరగా ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉట్లు కార్యక్రమం అంటే చిన్నపిల్లలకు చాలా ఇష్టం, అందుకనే వాళ్ళతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మనం అయితే మన క్రేన్ కూడా వచ్చేసింది, వినాయకుడిని అయితే మనం ఇప్పుడు తీసి ట్రాక్టర్ అయితే పెట్టబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని అయితే చేసేద్దాం, ముందు ఇంట్లో అయితే ఎత్తేసినాం అనమాట. ఇప్పుడు మనం డైరెక్ట్ ట్రాక్టర్లో అయితే కూసబెడుతున్నాం. ఇది మన బెల్ట్ వచ్చేసి బెల్ట్లు కూడా పెట్టేసిన ఫిట్టింగ్ అయితే టోటల్ చేసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ మనం వినాయకుడిని అయితే ట్రాక్టర్లో పెట్టబోతున్నాం. ట్రాక్టర్లో పెట్టిన తర్వాత ర్యాలీ అయితే కేటాయించడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికైనా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. క్రేన్ సహాయంతో ఇప్పుడు వినాయకుడిని అయితే మనం ట్రాక్టర్లో అయితే ఫుల్ఫిల్గా మంచిగా కూసోబెడుతున్నాం, ఎందుకంటే ఇప్పుడు నలుగురు మన మనోళ్ళు నలుగురు ట్రాక్టర్లో అయితే ఎక్కేసారు. ఇక వినాయకుడు దగ్గర పోగానే ఇక వాళ్ళే సెటప్ చేసి కూసోబెడతారు ట్రాక్టర్లో, కదలకుండా మళ్ళీ కింద ఫాల్ డౌన్ కాకుండా సెటప్ అయితే వాళ్ళే చేస్తారు అనమాట. చాలా సంతోషంగా అయితే గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్లు అయితే ఫుల్ ఫీల్ గా మంచిగా కూసబెట్టేసినాం. ఇప్పుడు మళ్ళీ మనం ఉట్లు కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. క్రేన్ కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది ఈడ నుంచి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఫైర్ బోల్ట్ అనేది పెడుతున్నాం. ఫైర్ బోల్ట్ దేనికంటే లాస్ట్ కు చూడండి అద్దుడు అనిపిస్తుంది మీకే. సో ఇప్పుడు వచ్చేసి డీజేనే, మన డీజే చిన్న అతనే పెడుతుండు, ఫైర్ బోల్ట్ ని కూడా అతనే తీసుకొచ్చిండు. సో ఇప్పుడు చూస్తారంటే ఇదే ఫైర్ బోల్ట్ యాక్షన్ ది. సో ఇప్పుడు వచ్చేసి ఫైర్ బోల్ట్ దెలడ్ వచ్చేసి 70,000 మన కమిటీ మెంబర్ అందరం కలిసి ఎత్తుకున్నాం. సో చిన్న లడ్డు వచ్చేసి కుమార్ మామ ఆర్ఎస్ ట్రేడర్స్ వచ్చేసి 21K కి లడ్డు అయితే ఎత్తుకుండు. చిన్న లడ్డు పెద్ద లడ్డు 70K, చిన్న లడ్డు 21K. సో ఇది ఫిక్స్ అనమాట. సో ఇప్పుడు మనమే ఎత్తుకున్నాం కాబట్టి ఫుల్ హంగామాతో ఇప్పుడు ర్యాలీ తీసుకుంటాం. పెద్ద లడ్డు వచ్చేసి మన డీజే చిన్న బ్రో వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని పోతున్నాం. సో ఇప్పుడు ఫుల్ హంగామాతో ర్యాలీతో డ్యాన్స్ చేసుకుంటూ వాళ్ళ ఇంటికి అయితే తొలుకోబోతున్నాం.
పెద్ద లడ్డు వచ్చేసి మన చిన్న వాళ్ళ ఇంట్లో అయితే పెట్టేసినాం. ఇప్పుడు చిన్న లడ్డుని మన మామ కుమార్ మామ తల మీద ఎత్తుకొని వాళ్ళ ఇంటి వరకు నడుచుకుంటూ రావాలి. మేమేమో డ్యాన్స్ చేసుకుంటూ హంగామాతో చిన్న ర్యాలీతో వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నాం. డ్యాన్సులతో హంగామా చేస్తున్నాం. లెట్స్ డ్యాన్స్. చిన్న లడ్డు కూడా ఇంట్లో వెళ్తుంది. ఊకనే వంపొద్దు అని ఏదో ఒకటి అడిగినాం. సో సెటిల్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం హంగామా ర్యాలీ తీసుకుంటే డ్యాన్సులతోటి బయలుదేరుతున్నాం. ఇక చలో చూసారు కదా గైస్ డ్యాన్స్ ఏ రకంగా చేస్తున్నాం. ఒక రేంజ్ లో డ్యాన్స్ చేసినాం. గణేష్ ఇప్పుడు విసర్జనం కోసం వచ్చేసినాం. సో ఇప్పుడు మనోలు చూస్తున్నారంటే గైస్ ఇప్పుడు ఎట్లా నిద్ర పోతారో చూడండి గైస్. డ్యాన్స్ చేసి మస్తుగా అలసిపోయారు వాళ్ళు. సో అందుకనేసి మామూలుగా నిద్రపోతలేరు. సో వాళ్ళని సార్ నిద్రపోరని చెప్పేసి మేమైతే గణేష్ నిమ్మర్జనానికి అయితే రెడీ అయిపోతున్నాం. క్రెయిన్ కూడా మన కాడనే ఉన్నది. సో క్రెయిన్ ఆటోమేటిక్ ఆడ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మేము గణేష్ని తీసుకుపోయి ఆడ అయితే డైరెక్ట్ గా క్రెయిన్ కుండీలు పెట్టేసి డైరెక్ట్ గా గణేష్ ని లేపేయి చాలు. వాళ్ళ అమ్మ దగ్గరకి అయితే పంపిస్తున్నాం. ఈసారికైతే గణేశుడు వెళ్ళిపోతుండు 2023 లా. మళ్ళా కలుద్దాం ఎప్పుడంటే 2024 లో అయితే కలుద్దాం. అప్పుడు కూడా ఈ వీడియో ఇట్లానే తీస్తా గాయస్. నిమజ్జనం చేయడానికి అయితే మేమైతే సిద్ధంగా అయిపోయినాం. క్రెయిన్ కూడా సిద్ధం అయిపోయింది. అన్ని ఫిట్టింగ్లు అయితే అయిపోయింది. క్రెయిన్ కూడా ఇప్పుడు గణేష్ అయితే గాలిలో లేపేసిన మేము. మీరు చూస్తున్నారంటే గణేష్ అయితే ఇప్పుడు తిరుగుతుండు గాలిలోనే. ఇప్పుడు డైరెక్ట్ పోయి మనం వాళ్ళ మమ్మీ దగ్గరకి అయితే పంపించబోతున్నాం. ఈసారికైతే 2023 లా గణేష్ ఎండ్ అయితే అయిపోయిండు. 2024 లో వస్తాడు. మళ్ళీ అప్పుడు కుమ్మేద్దాం. ఈ ఇయర్ లో అయితే చాలా ఎంజాయ్ అంటే చాలా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మనోళ్ళే కాదు మన చుట్టుపక్కల ఉన్న వారందరూ చాలా హ్యాపీగా అయితే గణేష్ నైతే ఎంజాయ్ చేసారు. గణేష్ ఫెస్టివల్ అంటేనే ఒక ఎంజాయ్ తో కూడిన పని. చిన్నపిల్లలకైతే మరి దారుణంగా ఇష్టం. సో ఇప్పుడు నిమజ్జనంకి అయితే మేమైతే అందరం వచ్చినాం. ఇంకొకటి గైస్ అన్నదానం వీడియో కూడా మనం చేసినాం. మన వినాయకుడి దగ్గర అన్నదానం అనేది చేసినాం. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, అది కూడా చూడండి. అండ్ మనం వినాయకుడిని తీసుకున్న నాడు కూడా ఆ వీడియో కూడా ఉంది, అది కూడా డిస్క్రిప్షన్ లో ఉంది గైస్, అది కూడా పోయి చూడండి. ఈ వీడియో నచ్చితే ఆ వీడియోని ఖచ్చితంగా చూడాలని కోరుతున్నా. మూడే వీడియోలు చూడండి, ఎక్కువ చూడకండి ప్లీజ్ గైస్. ఈ పని మాత్రం చేయండి. సో మన వినాయకుడు అయితే నిమజ్జనం అయిపోతుంది గైస్. చూడండి మన నీటిలో ఎట్లా మునుగుతుందో. ఈజీ టు సే గో టు యువర్ మదర్. సో థ్యాంక్ యూ గైస్. 2024 లో మళ్ళా కలుద్దాం గాడ్. మా మీద ఏమైనా పగలుంటే క్షమించండి గాడ్. ఏమైనా తెలియక చేసి ఉంటారు, కావాలని ఎవరు చేయరు, తెలియక చేసిన తప్పులనే క్షమించండి. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడిన ఈ వీడియోలో అని మీరు ఫీల్ అయితే నన్ను మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్షమించండి గైస్. సే టు సారీ. మన గణేష్ కూడా నిమజ్జనం సక్సెస్ఫుల్ గా అయిపోయింది గైస్. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్.